ప్రజలకు తక్షణ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతోంది. మూడంచెల వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకోవడం ద్వారా ప్రాథమిక వైద్యం మొదలుకొని సూపర్ స్పెషాలిటీ వరకు అన్ని విభాగాల్లోనూ ప్రజలకు అత్యద్భుతమైన సేవలు అందించాలని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. మీరు దాదాపు ఒక 6 మంత్స్ అవుతుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి. ఇప్పటివరకు మనకి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ హైదరాబాద్ గుర్తొచ్చేది, కానీ మీరు గ్రామీణ ప్రాంతాలు, సెకండరీ సిటీస్ కూడా వైద్యాన్ని, మెరుగైన వైద్యం కోసం అక్కడ కూడా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు, దానికి సంబంధించి వివరిస్తారా? అంటే బేసిక్ నీడ్స్, ప్రాథమిక ఆరోగ్యము, ఈ రెండు బలోపేతం చేయగలిగితే వైద్య ఆరోగ్యం మీద పేదల ఖర్చు బాగా తగ్గించవచ్చు. అది ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టేది. మెడికల్ బడ్జెట్ను అంటే మందులకు సంబంధించి 200 కోట్లు అదనంగా పెట్టి అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తాము, అందుబాటులో ఉంటాయనే ఒక నమ్మకాన్ని కల్పిస్తున్నాం. రెండు, డాక్టర్ గారు తప్పకుండా 9 నుంచి 4 గంటల వరకు పిహెచ్సిలో ఉండాలని, దాన్ని మానిటర్ చేయడానికి ఈసీఐఎల్ వారి సహకారంతో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. మూడవది, అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం. ఇక్కడ ఇప్పుడు టీ డయాగ్నాస్టిక్స్ను ప్రతి జిల్లాలో కూడా పెట్టి 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో దాన్ని 134 పరీక్షలకు పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 90 లక్షల మందిని ఎన్సీడీ స్క్రీనింగ్ చేసి మేము పరిశీలించినప్పుడు 13 లక్షల మందికి షుగర్, బీపీతో బాధపడుతున్నారు. కానీ చాలామందికి తెలియదు ఆ విషయం. సో మేము వాటిని గుర్తించి మా ఆశా వర్కర్ ద్వారా, మా ఏఎన్ఎం గారి ద్వారా ఒక ఎన్సీడీ కిట్ అందించి ప్రతి నెల ఒక నెలకు అవసరమయ్యే మందులు వారింటి దగ్గరనే డెలివర్ చేస్తున్నాం. మొత్తంగా ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేసే దిశగా పల్లె దవాఖానాన్ని కూడా తెస్తున్నాం. సరే, అయితే మీరు మూడంచెల వైద్య విధానం ఉంటేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద బడ్డెన్ తగ్గుతుంది అని ఆ దిశగా కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ బస్తీ దవాఖాన్లు కూడా బాగా బలోపేతం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానకు తోడు ఇంకా కొన్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం వాటి పనితీరు ఎలా ఉంది? ఎప్పటికీ కొత్తవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? బస్తీ దవాఖానాలు అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చాయి. ఇప్పటివరకు హైదరాబాద్ జంట నగరాల్లో 259 బస్తీ దవాఖానాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరో 91 బస్తీ దవాఖానాలు పెట్టే కార్యక్రమం చివరి దశలో ఉంది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసే కాకుండా హెచ్ఎండిఏ పరిధి లోపల ఉండేటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటును ప్రభుత్వం గుర్తించింది. మన దగ్గర కానీ ఇప్పటికే వైద్యుల సంఖ్య ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఆసుపత్రులకి డాక్టర్లని రిక్రూట్ చేయడం కొంత ఇబ్బందిగా మారదంటారా? లేదంటే వైద్య విద్యకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలు దీని మీద సత్ఫలితాలు ఇచ్చేలా ఉంటాయి అనుకుంటున్నారా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గమనించారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం. సో రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటు ఎంబీబీఎస్ సీట్లను పెంచినాం, పీజీ సీట్లను డబుల్ చేసినాం, సూపర్ స్పెషాలిటీ సీట్లను కూడా డబుల్ చేసినాం. అంటే మా ఉద్దేశం వల్ల కూడా రాబోయే రోజుల్లో వైద్యుల కొరత ఉండొద్దు, ఎక్కువ వైద్యులు అందుబాటులోకి రావాలి, ఇటు వైద్యం అటు విద్య రెండూ పేదలకు అందుబాటులో రావాలని జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చాం. లో రాష్ట్రంలో కూడా ఈ రిక్రూట్మెంట్స్ నడుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. మోర్ ఓవర్ కోవిడ్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఏమేరుకుంది? కరోనా లాంటి కష్టమైన సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయింది. ఇక ఉన్నటువంటి వాళ్ళ సేవలను యథావిధిగా, గతంలో ఉన్న సర్వీస్ రూల్స్ను యథావిధిగా కొనసాగిస్తూ కొత్తగా నియమించేటువంటి డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకు 3 రకాల రిక్రూట్మెంట్ ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, కమిషనర్ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఈ మూడింటిలో కూడా సర్వీస్ రూల్స్ మార్చేటువంటి ప్రక్రియ ముగించాం. అంటే మేము ఇంకోటి కూడా ఏమనుకున్నామంటే డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ చేద్దాం. ఫాస్ట్గా చేయాలంటే మన వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంటే చేయాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. అతి త్వరలోనే ఈ 13,000 ఖాళీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో కూడా తెలంగాణ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఏడాది ఇప్పటికే 200 మందికి పైగా ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి. అయితే ఇందులో ఎక్కువ శాతం ప్రైవేట్లో అవుతున్నాయి, ప్రభుత్వ సెక్టర్లో కొంతవరకు మాత్రమే అవుతున్నాయి. వీటిని ఇంకా మెరుగుపరచడానికి ప్రభుత్వం నుంచి ఏం కృషి చేస్తున్నారు? మీరు దేశంలో చూస్తే తెలంగాణలోనే ఎక్కువ, ప్రభుత్వ రంగంలో కూడా. ఎందుకు? గాంధీలో ఈ 2-3 నెలల్లో 3 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి. ఉస్మానియాలో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. ఈ మధ్యనే గాంధీ ఆసుపత్రిలో 8th ఫ్లోర్లో 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ఒకటి నెలకొల్పాలని చెప్పి నిర్ణయించినాం. ఉస్మానియాలో కూడా దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం కొత్తగా పెట్టేటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు
ఏదైతే వరంగల్లో హెల్త్ సిటీ కానీ హైదరాబాద్లో నలుదిక్కుల నాలుగు వచ్చే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశించింది. సో నేను ఈనాడు ఈటీవీతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఆర్గాన్ డొనేషన్ మీద ఒక డ్రైవ్ జరగాలి, ఒక అవగాహన పెంపొందించే కార్యక్రమం కూడా జరపాలని, దానికి మీ సహకారం కూడా కావాలని కోరుతున్నాం. ప్రజలు కూడా ఆసుపత్రులను నమ్మి ఈ విశ్వాసం ఉంచి చికిత్స తీసుకోవడానికి రావాలి. అదేవిధంగా ఆసుపత్రుల్ని శుభ్రంగా ఉంచుకోవడంలో వాళ్ల పాత్ర కూడా ముఖ్యం అంటున్నారు మినిస్టర్ హరీష్ రావు గారు.